వింటవాస్. కానీ ఈ రోజు కొన్ని అద్భుతమైన సంఘటనలు జరిగే వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు ఈ రోజు మన షోని ప్రేమ గీతాలతో మొదలు పెడదాం. మీకోసం ఒక అద్భుతమైన పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. నేను మీ ఆర్జే రాజా, ఇది 91.1 రేడియో సిటీ.
Sucking darkness. Chalu mere chese hypnotism sessions. Tissue unda? Yenta sepu chikatlo unnanu? Poyina session kante takkuve. 1.5 year ga ikkada kostunanu. Naaku eppudu nayam avutundi ee nyctophobia? Meeru regular ga therapy koste nayam aipothundi. Chikatlo panchadam kudaradane police udyogam odilesi forensic trainer ga maarenu. Naaku improvement undunte regular ga vachevanniga. Agni, మీరు మీ ప్రాబ్లం ఏంటో ముందు పూర్తిగా అర్థం చేసుకోండి. ఏ విషయాన్నైతే ఫేస్ చేయడానికి భయం వేస్తుందో అదే ఫోబియా. అదో సిచ్యువేషన్ కావచ్చు లేదా వస్తువు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి గుంపుని చూస్తే భయం, ఇంకొంతమందికి ఆ గుంపులో మాట్లాడాలంటే భయం. ఇలా రక్తాన్ని చూస్తే, కత్తిని చూస్తే, వెలుగును చూస్తే భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా మీకు చీకటి అంటే భయం, దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. చెప్పాల్సింది చెప్పేశారా? కట్టే కొట్టే తెచ్చే అని నిక్టోఫోబియాకి ట్రీట్మెంట్ చేయలేము అగ్ని. దానికంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి, భయం లాంటి భావాలకి సంబంధించిన సమస్యల్ని మాత్రలతో నయం చేయలేమంటారు అంతేగా? ఆఫ్ కోర్స్, భావాల్ని నయం చేయటం థెరపీ వల్ల మాత్రమే కుదురుతుంది. లేదంటే మీ భయాన్ని మీరే ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మీరు అటెండ్ చేసిన హిప్నోటిజం సెషన్లో కూడా అప్లై చేసిన సైకాలజీ అదే. బట్ యు కుడెంట్ సర్వైవ్ ఇన్ దట్. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా బయటికి తీసుకురావాల్సి వచ్చింది. సో ఇంప్రూవ్మెంట్ లేదు. ఇదే కదా నేను మొదట్లోనే చెప్పాను, దానికి ఇంత పెద్ద లెక్చరా? అగ్ని, ఇలా సెషన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఏమిటి అర్థం? నాకు ఇంతకన్నా ముఖ్యమైన పని ఉందని అర్థం. వస్తా. దీని ఇంపార్టెన్స్ మీకు అర్థం కావట్లేదు. అంకుల్ బలూన్ ఇవ్వండి. ఆ రెడ్ కలర్ బలూన్. ఏ పొట్టోడా, నా బలూన్ చూసావా? సూపర్ గా ఉంది కదా. పొట్టోనా? నీ బలూన్ నేను తీసుకెళ్తున్నాను. ఏం చేస్తావు తీసుకో. లేదు, నేను ఇస్తా చెప్తాను. రే ఇవరా. మా నాన్న రాగానే మీ అందరి సంగతి చెప్తాను. అది మర్డరే. సార్ వచ్చేసారు, కాస్త మీ గొడవ ఆపుతారా? మీరు చెప్పినట్టు అంతా రెడీ చేశాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రహీమ్, క్యాచ్. ఒక కిల్లర్ కి శత్రువు ఎవరు? పోలీసే సార్. ఫాతిమా సార్, క్యాచ్. కిల్లర్ చేసిన మిస్టేక్ సార్? నో. హత్య చేయబడ్డ వాళ్ళ రక్తం, బ్లడ్ ఇస్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్. ఈ రూమ్ లో ఒక హత్య జరిగింది. ఇక్కడున్న బ్లడ్ ని చూసి అనలైజ్ చేసి మీరు నాకు రెండు విషయాలు చెప్పాలి. వన్, కిల్లర్ విక్టిమ్ ని ఎక్కడి నుంచి దాడి చేసి ఉండాలి? అండ్ నెంబర్ టూ, ఏ వెపన్ యూస్ చేసుంటాడు? వీరా సార్, బ్లడ్ చాలా ఎక్కువగా ఉంది, మేబీ గన్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సుధా సార్, ఇనుప కమ్మి. ప్రతాప్ సార్, నేను చెప్పాల్సింది తను చెప్పేసింది. ఓకే, ఏ చోట జరుగుండాలి? డెడ్ బాడీ ఇక్కడ ఉంది, సో ఇక్కడే జరుగుండాలి సార్. నైస్, కమాన్ త్వరగా రండి. కమాన్ గాయస్, హరి అప్, కమాన్. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న రక్తపు చుక్కల్ని చూడండి, అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో ఇన్సిడెంట్ ఖచ్చితంగా దీనికి ఆపోజిట్ సైడ్ లోనే జరుగుండాలి. హత్య జరిగిన చోటు ఇది కాదు, ఇది
అండ్ పైన చూడండి, రక్తం నాలుగు లైన్లుగా స్ప్రెడ్ అయింది. అండ్ ఒక్కో లైన్లోనూ థిక్నెస్ తగ్గడం మొదలైంది. సో కిల్లర్ విక్టిమ్ మీద నాలుగు సార్లు దాడి చేసి ఉండాలి. అందులోనూ రక్తం పైకి చిమ్మిందంటే ఖచ్చితంగా కిల్లర్ యూజ్ చేసిన వెపన్ తాలూకు వెనక భాగం కొంచెం పదునుగాను లేదా వంకరగాను ఉండాలి. ఆ వెపన్ ఈ రూమ్ లోనే ఉంది, వెతికి కనిపెట్టండి. కిల్లర్ కావాలనే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సంబంధమే లేని ఇలాంటి వెపన్ ని పడేసి ఉండొచ్చు. అండ్ దాట్స్ కాల్డ్ స్టేజింగ్ ది ఎవిడెన్స్. బట్ కిల్లర్ నిజానికి యూజ్ చేసిన వెపన్ ఆక్స్ నైఫ్ కాదు. ఒక ఫారెన్సిక్ ఎగ్జామినర్ కి డిటెక్టివ్ మైండ్ ఉండాలి. దేన్నైనా ఎవిడెన్స్ లాగే చూడాలి, ఇంక్లూడింగ్ డెడ్ బాడీ. ఎందుకంటే ఒక క్రైమ్ సీన్ ని ఫస్ట్ అటెండ్ చేయబోయేది మీరే. మీరిచ్చే రిపోర్టే ఎంటైర్ కేస్ ని నిర్ణయిస్తుంది. సో ఫారెన్సిక్ లో ఉన్న 38 డిపార్ట్మెంట్స్ లో మీరు ఎందులో ఉన్నా ఫాలో అవ్వాల్సింది నాలుగు విషయాలు. క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇఫ్ యూ ఆర్ అబ్జర్వెంట్ ఎక్కడైనా క్లూస్ దొరకచ్చు. 2 మినిట్స్. వీలైనంత వరకు ఆధారాలని సాక్ష్యాలని సేకరించాలి. మీకు దొరికిన డేటాని డీప్ గా అనలైజ్ చేయండి. మీకు కావాల్సిన సమాధానం ఖచ్చితంగా అందులో ఉంటుంది. అండ్ కన్క్లూషన్ కి రావడానికి ముందు ఈ కేసుకు వెంటనే ప్రొసీడ్ అవ్వు. ఫీల్డ్ కి వెళ్ళడం కుదరదు సార్. ఏవయ్యా, నువ్వు క్లాసులో చేసేదేగా ఫీల్డ్ కి వెళ్ళి చేయమంటున్నాను? కుదరదు సార్. ఏయ్, బుద్ధి లేదు, ఇక్కడ మాట్లాడుతున్నా సార్. బాడీ లాంగ్వేజ్ గమనించారా? ఒకరు చేయి చూపించి మాట్లాడేటప్పుడు అతని వేలు చూపు ఒకే లైన్ లో ఉండాలి. అలా లేకపోతే ఆ ఎమోషన్ లో నిజం లేదు సార్. ఏయ్, తప్పుకో, నన్ను పెట్టి క్లాస్ తీస్తున్నాడు యూస్లెస్. సిడౌన్. మనం నెక్స్ట్ చూడబోయేది. ఆ డాక్టర్ వచ్చేసారా? అక్కడే వెయిట్ చేయండి. మీ వైఫ్ వచ్చారు కదా? నేను ఒక 2 మినిట్స్ లో వస్తాను. ఓకే డాక్టర్, ఓకే. లోనా, మనం ఎందుకు వాడిని ఫోర్స్ చేయాలి? నేను అప్పుడే చెప్పానుగా వాడే కేసు టేకప్ చేయడని. డోంట్ వేస్ట్ మై టైం. ఈ కేసును నువ్వే హ్యాండిల్ చేయి, ఓకే? అర్థమైందా? సారీ సార్, నువ్వే హ్యాండిల్ చేయాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. వాడి కేసు టేకప్ చేసేలా నేను చేస్తాను. ఈ కేసు కొంచెం కాంప్లికేటెడ్ గా. ఓయ్, ఆఫీస్ లో నిద్రపోకు. నీలాంటి వాడికి ఎందుకు రా మొబైల్? హాయ్ నాన్సీ, జిమ్కిలు సూపర్. థాంక్ యూ. ఫోన్ ఎత్తకపోతే డీడీకి చెప్పి ప్రెషర్ ఇస్తావా? వద్దని చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతోంది. ఓవర్గా మాట్లాడుకు. సరే, నాతో చెప్పింది వాళ్ళతో చెప్పు. ఎవరితో? విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్తో. సార్, మేమేమి చేయలేకపోతున్నాం. మా అమ్మాయి నర్మదని మా నుంచి దూరం చేసేశారు. ఒక్కగానొక్క కూతుర్ని పొట్టును పెట్టుకున్నారు. నాకు కడుపు కోత మిగిల్చారు సార్. ఏంటి, సింపతి క్రియేట్ చేస్తున్నావా? నాకొచ్చే కోపానికి నిన్ను ఆగరా. విట్నెస్ లేదు, ఎవిడెన్స్ దొరకలేదు, మోటివ్ ఏంటో కూడా తెలియట్లేదు. నువ్వు పగటిపూట కేసు హ్యాండిల్ చేస్తే చాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. చెప్పండి. నర్మదని నేనే చంపాను. మొబైల్ అంటూ లేకపోతే మా మధ్య ఎటువంటి సమస్య ఉండేది కాదు. నర్మదా, నర్మదా, ఏంటిది? ఏ, హాల్లో కర్టెన్ తగిలించాలి, స్క్రీన్ రాడ్ ని టైట్ చేయమన్నానుగా. ఊరికే మాట మార్చుకో. ఏయ్, నిన్నే అడుగుతున్నా, వాట్సాప్ లో ఎవడి ఫోటోని డీపీగా పెట్టుకును? అయినా అదేంటి స్టేటస్ లో హ్యాపీ బర్త్డే డియర్ అని ఇలాగే మాట్లాడుకుంటారా? అడుగుతున్నానా? ఒసే, కొడితే మూతిపళ్ళు రాలిపోతాయి. ఇలా చూడు, టైం పాస్ గ్లవ్ చేసేవాడైతే మూసుకుని ఉంటాడు. సిన్సియర్ గ్లవ్ చేస్తున్నాను కదా, ఏ జరిగినా తప్పగానే ఉంటుంది. ముందు వాణ్ణి తనాలి. ఏయ్, వాడు నా కజిన్, ఎక్కడో యూకేలో ఉన్నాడు. ఆఫీస్ లో కూడా 1000 మందికి డియర్ కస్టమర్, డియర్ సార్ అని మెయిల్ పెడుతున్నా. వాళ్ళందరూ చొక్కా పట్టుకుంటావా? ఒక మాటని పట్టుకుని గొడవకు రాకు. మాటకి జీవితానికి చాలా తేడా ఉంది. నమ్మకం అంటూ ఉంటేనే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండగలం. ఏమీ తెలియదు కానీ అనుమానించడం మాత్రం తెలుసు. ఓహో,
ఫ్రాంక్ అవ్వ మాట చెప్పరా, మన రిలేషన్షిప్ గాడిద గుడ్డులా ఉంది. ఇప్పుడు ఏమన్నావు? నువ్వే అన్నావు కదా మాటకి జీవితానికి, అదే అన్నాను. దానికి ముందు ఏమన్నావు? ఏంటి ఇప్పుడు ఏమన్నావో చెప్పు. గాడిద ఉందన్నాను. నీకే మాట్లాడటం తెలిసిన మాట్లాడుతున్నావా? నీ కులం బుద్ధి ఎంత? అంత గొడవయ్యాక టెన్షన్ ఎక్కువైపోయింది, అందువల్ల అప్పుడు బయటకు వెళ్ళిపోయాను. సేల్స్ జాబు, టార్గెట్ ప్రెషర్ ఒకటి, ఇంకేం తోచలేదు. బుర్రలో అదొక్కటే ఉంది. తనతో ఓసారి మాట్లాడదామని ఆఫీస్కి వెళ్ళాను, తను లేదు. ఆ తర్వాత రోడ్డు మీదే తన్ను చూశాను. ఏయ్, చూసి చూడండి వెళ్ళిపోతున్నావు. ఏయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? సాల్వ్ అయిపోతుందని అనుకున్నాను, కానీ నువ్వు అన్నావు కదా లోపల అదోలా ఉందే. నీకు నచ్చకపోతే వెళ్ళిపో, నేను చూసుకుంటాను. ఏయ్, ఊరికే సీన్ కొట్టకు. ఇప్పుడు ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? ఇంటికి వెళ్ళు, వచ్చాక మాట్లాడుకుందాం. క్లినిక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళిపోయాను. రోడ్డు మీద నా పరువు తీసింది. తన్ని ఏదో చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఏమైంది? కళ్ళు తెరిచూడు. నమ్మి నమ్మి ఏమైంది చూడు. నమ్మి కళ్ళు తెరు, నన్ను చూడవే, నన్ను చూడు.
చూడవి కళ్ళు తెరు అయ్యో లేదవి నర్మదా అరువరవర పేరుతోనే నిన్ను చంపుకున్నాను. నేనే తనని చంపేశాను. ఆ ఫోన్ కనుక పగలగొట్టకుండా ఉండుంటే తను నాకు ఫోన్ చేసి ఉండేది. ఇక నేను తను ఎప్పటికీ చూడలేను కదా. నేనే సార్ తనని చంపేశాను. నేనే చంపారు. నేను అసలు గొడవ పడి ఉండకూడదు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతారా? బూతులు ఎక్కువగా తెలియదు మేడం, నాకు తెలియదు. ఎంతకాలం కలిసి ఉన్నారు? 4 ఏళ్ళుగా తెలుసు. 6 నెలలుగానే కలిసి ఉంటున్నా. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాళ్ళింట్లో చాలా స్ట్రిక్ట్ మేడం. మేం వాళ్ళతో పోలిస్తే డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నిట్లోనూ బాగా తక్కువ వాళ్ళం. సొంతంగా ఓ ఫార్మా కంపెనీ మొదలు పెడదాం అనుకున్నాను, కానీ చేతిలో డబ్బులు లేవు. సెటిల్ అయ్యాక వెళ్ళి పిల్లని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు తనలేదు. తను అప్ప అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోలేదు. అంతా నా వల్లే. ఇతన్ని ఏమైనా అడగాల మీరు? మీరు ఇతన్ని ఏమైనా అడగాల? సరే దీపక్, ఇక మీరు వెళ్ళొచ్చు, అవైలబుల్గా ఉండండి. కెమెరా ఆఫ్ చేయండి. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? బయలుదేరదామా? ఏ బిస్కెట్ తినడం అయిందా? నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదో నాకు తెలుసు. అగ్ని, అగ్ని, నీ ప్రాబ్లం నిక్టోఫోబియా కాదు, బ్లెస్సీ. అవును, బ్లెస్సీయే. సరే సారీ. ఓకే సార్. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మర్చిపోవాలనుకునే ప్రతిసారి నువ్వు తన్నే గుర్తు చేసుకుంటున్నావు. ఏ మార్పుకైనా ఒక నాందుంటుంది, అది ఇదే ఎందుకు కాకూడదు? నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? మనం ప్రేమించే వాళ్ళు చివరి వరకు మనతో ఉంటారని నమ్మాను. అట్లీస్ట్ వాళ్ళ మెమరీస్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను, సో ప్లీజ్ తనని గుర్తు చేయకు. మేడం, అమ్మా మీరేం దిగులు పడకండి, హంతకుండి తప్పకుండా కనిపెడతాం. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. సార్ తల్లి లేని బిడ్డగా ఇదిగో ఏడు పాపం అయ్యా దొరికేలా చూస్తున్నారు సార్. అయ్యా నమస్కారం. ఇతను ఎందుకు రమ్మన్నారు సార్? ఆయనే వచ్చారు సార్, నేను రమ్మన్నారు. నీళ్ళు వచ్చి కూర్చోమనండి. ఏడవకుండా అక్కడ కూర్చోవయ్యా. సార్ వచ్చేసరిగా ఆయన చూసుకుంటారు. ప్రియ వాళ్ళ నాన్నగారు స్టేషన్లోనే ఉన్నారు మేడం. అంత కూడా ఎవరో తెలుసుకోకుండా వెళ్ళరంట. మీరు మాట చెప్తే బాగుంటుంది మేడం. సరే మేడం. నేను మాట్లాడనా? నువ్వేం మాట్లాడక్కర్లేదు,
ఈ కేసు మాత్రం సాల్వ్ చేసి పెట్టు. పాపం అతను. ఏయ్, నువ్వు హ్యాండిల్ చేస్తానన్నందువల్లగా ఈ ట్రిప్ ని ప్లాన్ చేసావు. ఇప్పుడేంటి కేసులో కొత్తగా కన్ఫ్యూషన్? ఆ బ్లగాడు ఎవరో ఇంకా కనిపెట్టలేదా? వాడు చేసిన దానికి వాళ్ళ అమ్మని ఎందుకు తిడుతున్నావు? క్లూ దొరకలేదా? క్లూ దొరికింది. అక్యూజ్ ని కూడా ఐడెంటిఫై చేసాం. సరే, ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు వాడు ఎన్కౌంటర్ లో చనిపోయాడు. కానీ ఎవిడెన్స్, ఫారెన్సిక్ రిపోర్ట్ అన్ని వాడే అని కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి గోళ్లల్లో ఇరుక్కుపోయిన ఫ్లెష్, ఇంకా సీమెంట్ టెస్ట్ అన్నిట్లో వాడి డిఎన్ఏనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో నాకు స్ట్రేంజ్ గా అనిపించే విషయం ఏంటంటే, 3 వారాల ముందు చనిపోయిన వాడు పోయిన వారం వచ్చి ఎలా చంపగలడు? ఒకటి, వాడు దెయ్యం అయి ఉండాలి, లేదా ఈ టైం మిషన్ అని అంటారే ఆ టైప్లో ఏదైనా ఉండాలి. ఈ తుఫాన్కి 10 రోజులుగా కరెంట్ లేదు కదా. జోకులు వద్దు గానీ ఇప్పుడు కేసు గురించి మాట్లాడదామా? లిసన్, ఆ రూమ్ ఒక ఫ్రీజర్ అని కాసేపు అనుకో. 3 వారాల ముందు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఆ ఫ్రిడ్జ్ లాంటి రూమ్ లో పెట్టుండాలి. 10 రోజులుగా కరెంట్ లేదు, సో ఐస్ మెల్ట్ అయి బాడీ బయటకు వచ్చుండాలి. అందువల్లే స్మెల్ ఇప్పుడు వచ్చింది. అండ్ ఫింగర్ నెయిల్స్ లో ఉన్న ఫ్లెష్ కూడా ప్రిజర్వ్డ్ గా ఉంది. వాడేలో నా అక్యూజ్డ్. సో నువ్వు ఇదే కేసు రిపోర్ట్ లో రాసి ఫైల్ ని క్లోజ్ చేసి, అలాగే హంతకుడు ఎవరో కూడా ప్రియా ఫాదర్ కి చెప్పు. అండ్ ప్రియా కేసులో నేను నా పని కరెక్ట్గా చేస్తుంటే వాళ్ళ నాన్న చనిపోయేవారు కాదు. సమయానికి దొరకని ఏ న్యాయమైనా పనికిరందే. నన్ను వెతుక్కుంటూ ఒక కేసు వస్తుందంటే అందుకో కారణం ఉంది. వాళ్ళు వదిలిపెట్టకండి మేడం. ఏడవకండమ్మా, మీ బాధని అర్థం చేసుకోగలను. తప్పు చేసిన వాడు అంత ఈజీగా తప్పించుకోలేడు. కనిపెట్టేయచ్చు. నాకు ఆటాప్సీ రిపోర్ట్ కావాలి. ఆ అమ్మాయిని మెడ మీద పొడిచి చంపారు. దేంతో పొడిచారో తెలియట్లేదు. 2 ఇంచులు లోపలికి దిగి శ్వాస నాళాన్ని పంక్చర్ చేసింది. ఏ వెపన్ అని క్లియర్గా తెలియలేదా? లేదు, కానీ మినిమం 5 ఇంచుల పొడవు, 1/2 సెంటీమీటర్ వెడల్పున ఏదో ఒక వెపన్ అయి ఉండాలి. పొడిచిన ప్రెషర్తో క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి కిల్లర్కి 25-30 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు. ముఖ్యంగా కంగారు పడకుండా మర్డర్ చేశారు. ఒంటి మీద ఇంకేదైనా మార్క్? రేప్ హరాస్మెంట్ అనడానికి ఏ స్ట్రగుల్ మార్కు లేదు. హత్య జరిగిన రోజున నర్మదా క్యాప్సికం తినడం వల్ల తనకి ఫుడ్ అలర్జీ అయింది. అందువల్ల ఎదురించి పోరాడలేకపోయి ఉండొచ్చు. బ్లడ్ ట్రైల్ని ట్రాక్ చేయలేకపోయావా? బాడీని రికవర్ చేసినప్పుడు ఎక్కువ రక్తాన్ని తన డ్రెస్సే లాగేసింది. మిగతాది క్లాట్ అయింది. ఇది సరిపోక ఆ రోజు పడ్డ వర్షం ఈ కేసుని కాంప్లికేట్ చేసేసింది. ఎవిడెన్స్లన్నీ వాష్అవుట్ అయిపోయాయి. గ్రిడ్ మెథడ్లో సెర్చ్ చేసినా ఏమీ దొరకలేదు. సో హత్య ఎక్కడ జరిగిందో కూడా తెలీదు. రిపోర్ట్ని చూసిన దాన్ని బట్టి ఆ అమ్మాయి చనిపోవడానికి ముందే పొడిచిన వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఇట్స్ నాట్ ఎ ప్రీప్లాన్డ్ మర్డర్. కరెక్ట్. మరి మోటివ్ ఏమై ఉంటుంది? ఏదీ లేదన్నదేగా సమస్య. ప్లెషర్ కోసం చంపుంటే సరేలే సైకో అనుకోవచ్చు. ఆ మొత్తం ఇన్సిడెంట్ 8:20 to 8:40 లోపు జరిగింది. దానికి ముందేం జరిగింది? ఏటీఎం నుంచి 1,500 రూపీస్ డ్రా చేసింది. అందులో 400 రూపీస్ మాత్రమే మిస్సింగ్. ఓకే, సో కేస్ ని ఆ 400 రూపీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఖర్చు పెట్టుంటుంది? కానీ ఆవిడ తీసుకోలేదు మేడం. నర్మదా డెబిట్ కార్డ్ డిక్లైన్ అయింది. అందువల్ల తను ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చేలోపు తను సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్ ని ఎవరో కొనుక్కెళ్ళిపోయారు. ఇతనాన్ని చూసి చెప్పండి. ఈయనకా సార్? వాడిది ఈ ఏరియానే. ఎరుపు రంగు R15 లో తిరుగుతూ ఉంటాడు. ఒళ్ళంతా పచ్చబట్లతో, చెవులకి స్టడ్తో, చూడడానికి అదో టైప్ గా ఉంటాడు. చూడగానే తేడాగడని అర్థమైపోతుంది. సార్ మన సర్కిల్లో రెడ్ కలర్ R15 ఎవరి దగ్గర ఉందో ఎంక్వైరీ చేయండి. అలాగే ఆ బైక్ తోలే వాళ్ళ ఫోటోస్ కూడా వాట్సాప్ చేయండి. ఇప్పుడే, ఇమీడియట్ గా. ఎందుకన్నా మంచిది ఒకసారి ఏటీఎం లో చెక్ చేయి. జావేద్. ఏంటి సార్? పోలీస్ నుంచి ఫారెన్సిక్ ట్రైనర్ అయిపోయారు. చెప్పండి సార్. ఇక్కడ మర్రేపాలెంలో మీరేగా V1 కేసు కవర్ చేశారు? అవును సార్. కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ చేయమంటారా సార్? పంపించండి. డేటా ఇప్పుడు యూస్ఫులే, బట్ అంతకంటే ముఖ్యం మీ ఏరియాలో అన్యూషువల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని కొంచెం పబ్లిక్తో జల్లై చూసి చెప్పండి. అగ్ని, సీసీటీవీ ఫుటేజ్ లో ఏం చూసామో అదే ఆ ఏటీఎం వాచ్మెన్ కూడా చెప్తున్నాడు. ఫోటోస్ వచ్చాయి. వీళ్ళలో ఎవరైనా ఉన్నారని అతను అడిగి చూద్దాం. సార్ వీళ్ళలో ఎవరు కాదు సార్.
నర్మదా తాను కొనాలనుకున్న గిఫ్ట్ ని వాడి దగ్గరే 400 ఇచ్చి కొనుండాలి. కానీ బాడీ పక్కన గిఫ్ట్ ఏమీ లేదే. చివరిగా చూసింది వాడే, ఎవరికి తెలుసు వాడే ఏదైనా చేసి ఉండొచ్చు. సార్ వీడే సార్. Would you like to have something? Coffee? Mara idirke? Oh no. మనం ఎందుకు ఇలాంటి డల్గా ఉన్న చోట మీట్ అవుతున్నావు? ఏదన్నా కాఫీ షాప్కి వెళ్తావా? నీ పేరేంటి? సిద్. అండ్ యూ బ్యూటిఫుల్. రే, ఫుల్ పేరు చెప్పరా? సిద్ధానందం. బాగుందా? ఐ మీన్ పేరు మిస్సే కదా. సెప్టెంబర్ 11 ఎక్కడున్నావు? సెప్టెంబర్ మీలాంటి ఓ అందమైన చెప్పరా. నా ఫ్రెండ్ మూర్తి గారి ఎంగేజ్మెంట్, సూపర్ పార్టీ, ఫన్, మ్యూజిక్, అదంతా 12th జరిగింది, 11th ఇక్కడే ఉన్నాను. నా బంగారం, గుడ్ వన్. అంటే ఈ మీటింగ్ అంతా మదర్ లా కోసమేనా? వావ్, విస్ మై బేబ్. లవ్ బేబ్? లవ్ 2 months గా వన్ సైడ్ ఏక్, బట్ స్టిల్ ఇట్స్ పవిత్రమైన ప్రేమ. అప్పుడు ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయలేదని చంపేశావు. షాకలో గంటలో నుంచి నీళ్ళు రావట్లేదు. ప్రామిస్, ప్రామిస్గా చెప్తున్నాను, నేను లవ్ చేసే అందరి అమ్మాయిలు అడగండి, వద్దన్నారు అనుకోండి వాళ్ళ తలరాత అంటేనని తిరిగి చూడకుండా వచ్చేస్తాను. నాకంత సీన్ లేదు మేడం. ఆ అమ్మాయి నిన్నే చివరిగా మీట్ అయింది, తను ఏం చేసావో చెప్పు. ఆ రోజు ఏం జరిగిందంటే, మాచి, ఈరోజు నువ్వు నా హెయిర్ స్టైల్ చూడాలి, మైండ్ బ్లోయింగ్ రా. చూస్తావా? చూడవా? ఎక్స్క్యూజ్ మీ, సూపర్గా ఉంది కదా, వావ్ అండి, సో స్వీట్, రెడ్ హాట్. ఇదా మేడం. కాదు, దాని పక్కన 400 ఇవ్వండి. ఓ, పిలిపారా? ఇదిగో వస్తున్నాను. స్వీట్స్, ఈ హార్ట్ ని చూస్తుంటే ఆసమెంటిక్ గా ఫీల్ అవుతున్నాను. నో ఫీల్. మేడం, కార్డ్ డిక్లైన్ అయింది మేడం. మేడం, ఇక్కడ పక్కనే ఏటీఎం ఉంది, అది 400. బేబీ ఇలా ఉంది, దాన్ని బేబీ అంటావా మావా? ఆగరా బేబీ. ఈ గిఫ్ట్ ని నువ్వు నాకు ఇవ్వాలనుకున్నావు, కానీ సర్ప్రైజింగ్ గా నేను నీకు ఇచ్చాను చూసావా? నార్మా డార్లింగ్, నార్మా డార్లింగ్. ఏయ్, నేను చూస్తూనే ఉన్నాను, ఏం కావాలి నీకు? నువ్వే ఈ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేసావు కాబట్టి నా లవ్ ని కూడా యాక్సెప్ట్ చేసావని అనుకోవచ్చా? ఏయ్, కేర్ఫుల్ డార్లింగ్. టామ్ జెర్రీ, ఎప్పుడైతే ఆ గిఫ్ట్ ని నా మొహం మీద కొట్టిందో అప్పుడే తను నా కోసం పుట్టలేదని డిసైడ్ అయ్యాను. అందువల్ల సారీ. అందువల్ల? అందువల్ల ఆ గిఫ్ట్స్ అన్ని జాగ్రత్తగా ఉంచాను, ఇంకెవరికైనా ఇద్దామని. లూనా, హిప్నటైజ్ చేసి నిజం రప్పించొచ్చు. వావ్, ప్లీజ్ డాక్టర్. హే లూనా, కాఫీ ఈ ఆంటీ ఇస్తారా? హే డాక్, సిడ్.
ఏమని పేరు చెప్పరు ఓకే, కనీసం చేయకూడదు ఎవరా, ఉంచుకోండి నాకేమి ఇవ్వక్కర్లేదు. మిమ్మల్ని హిప్నోటైజ్ చేసి గాఢ నిద్రలోకి తీసుకెళ్తాం. ఓహో, మీ అంతటి మీరే నిజం చెప్తారు. కొంచెం కళ్ళు మూసుకుంటారా, మొదలు పెడదాం. ఇప్పుడు ఈ రూమ్ లో మీరు నేను మాత్రమే ఉన్నాం. తల ఆడించక్కర్లేదు, నేను మాట్లాడేది వింటే చాలు. ఓకే, మీ శ్వాసని క్షుణ్ణంగా గమనించండి. 3, 2, 1. మీ లో మనసులోకి వెళ్ళబోతున్నాం, మీకు తెలిసిన నిజాలన్నీ చెప్పబోతున్నారు. దీపక్ మంచోడు కాదు డాక్టర్, నర్మదాకి నేనంటేనే మేడం ప్రాణం. అది వాడికి నచ్చలేదు డాక్టర్, అందుకే వాడు ప్లాన్ చేసి షూట్ చేసేసాడు డాక్టర్. నర్మదాని షూట్ చేస్తాడు, బ్లడీ ఫూల్ డాక్టర్ వాడు. నర్మదాని షూట్ చేసేసాడు. ఇప్పుడు మీరు లో మనసులోంచి మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు. వస్తాను డాక్టర్. నిదానంగా, కంగారు పడకుండా మెల్లగా కళ్ళు తెరవండి. ఓకే డాక్టర్. ఆవిడ వెళ్ళిపోయారా బ్రో? ఈ బీటే కదా. ఆసమ్ బ్రో. నిన్ను హిప్నటైజ్ చేయమనలేదు, ఎందుకు అబద్ధం చెప్పావు? చేయమనలేదా? నాకెందుకు చేసినట్టే అనిపించింది బ్రో. అవునా? షూర్. వెరీ. బ్రో, మ్యాన్ టు మ్యాన్ ఒక నిజం చెప్పనా? చెప్పు. నాకు దీపక్ నచ్చడు బ్రో. ఓహో, అది మాత్రమే కాదు, డెఫినెట్ గా వాడి చేస్తుంటాడు నాకు తెలుసు బ్రో. ఏం తెలుసు? ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరితో ఊర్మి తిరుగుతున్నావు? ఎందుకు రా, ఇలా సైకోలో బిహేవ్ చేస్తున్నావు? అయినా నేను ఎవరితో తిరిగితే నీకేంటి? నేను సైకోనా? మరైతే నాతో ఎందుకుంటున్నావు? పోవే, వెళ్ళిపో. నీకెవడ నచ్చుతాడో వాడితో వెళ్ళిపో. ఈ సైకో గారితో ఉండకు, సరేనా? ఏయ్, నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నా లైఫ్ ని చూసుకోవడం నాకు తెలుసు. ఊరికి రోడ్డు మీద ఇలా అరవడం ఏం బాగాలేదు. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. అయితే నేను ఖర్చు పెట్టాను కదా, ఆ డబ్బు సెటిల్ చేసి వెళ్ళు. ఇస్తాను, వెళ్ళు. వచ్చి ఏటీఎంలో డ్రా చేసి ఇవ్వురా. ఎందుకు ఇలా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు? ఎవరు, నేనా? నీకు ఏడుపు రావట్లేదు కదా, మరి ఎందుకు నటిస్తున్నావు? ఇలా నన్ను రోజు చంపడానికి ఒకేసారి చంపేసి సంతోషంగా ఉండు. నాకు వచ్చే కోపానికి ఆపన చేస్తాను చూస్తుండు. వాట్ ద ఫిష్. వాడి కోపం వస్తే ఏమైనా చేస్తాడు బ్రో, వాడి ఊరికి వదలకండి. ఇన్ఫర్మేషన్ కి థ్యాంక్స్, నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ బ్రో. బ్రో, ఐ హావ్ ఎ డౌట్. నర్మదా మ్యాటర్ సరిగానే ఉంది, ఆర్ఐపి. కానీ రెండు రోజుల్లో గోవాలో సూపర్ పార్టీ ప్లాన్ చేసాం బ్రో, ఫన్, గర్ల్స్, మ్యూజిక్. ఈ కేసుకి నేను అవసరం లేదు కదా బ్రో. ఏమతుకుతున్నారు బ్రో? నా గన్ను ఫనీ గాయ్ బ్రో. మీరు జాక్ కన్సూమ్ ఆన్ టాప్ ద హిల్ టు ఫెచ్ ఎ పెల్ బాట్ బ్రో. ఏ, ఆ మెంటల్ గార్డ్ చెప్పింది ఏదైనా నమ్మేలా ఉందా? వాడిని ఎందుకు వదిలేశావు? ఒకరు చెప్పేది నిజమా అని అతని మాట వాయిస్ టోన్ ని బట్టి సగమే కనిపెట్టగలం. బట్ అఫ్ కోర్స్, మిగతాది అతని బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది అనుకో. వాడి బాడీ లాంగ్వేజ్ అబద్ధం చెప్పలేదు, డెఫినెట్ గా ఇన్నసెంట్, కానీ కొంచెం క్రాక్ అంతే. అయ్యో, నీతో మాట్లాడి గెలవగలనా? నువ్వేం మాట్లాడదు సార్. మిమ్మల్ని చూడటానికి జూలియా అని ఎవరో వచ్చారు సార్, రమ్మనండి. జూలియా? ఎవరా అమ్మాయి? అమ్మాయా? ఏ, నర్మదా కలీగ్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. ఈ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి దొరుకుతుంది, లెట్స్ సీ. నర్వస్ అవ్వకండి, ఊరికే క్యాషువల్గా మాట్లాడుకుందాం. ఆర్ యు ఆల్ రైట్? నర్మదాని ఎవరు చంపుంటారు? అదంతా నాకు తెలియదు సార్, కానీ దీపక్ వల్ల ఆ రోజు ఫుల్గా అప్సెట్గా ఉంది. ఏం, దీపక్ ఏం చేశాడు?
నర్మద వాళ్ళ నాన్న కష్టపడి ఆయన కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి తనకి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చేలా చేశారు. కానీ నర్మద తనకు ఆ సీట్ వద్దని చెప్పేసింది. దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెండు మాటలు కోపంగా తిట్టినందుకే రెండేళ్లు తన పేరెంట్స్తో మాట్లాడలేదు. నిజానికి తను అంత సెన్సిటివ్ సార్. ఇదంతా తెలిసి కూడా తను బూతులు తిట్టాడు. ఎవరు తిట్టారు? దీపకే. ఇన్సూరెన్స్ పాలసీలో కూడా నామినీగా పేరెంట్స్ పేరు రాయడం మానేసి వాడి పేరే రాసింది. వాణ్ణి అంతలా నమ్మింది తను. ఇదేదే బొత్తిగా అర్థం చేసుకోలేని సాడిస్తారు వాడు. తను ఎంత హర్ట్ అయింటే నేనెంత కంపల్ చేసినా టీమ్ లంచ్ కూడా రాకుండా వెళ్ళిపోయింది. ఓ, అప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది? ఏయ్, చూసి చూడ వెళ్ళిపోతున్నావు. ఏయ్, నిజంగానే నిన్ను చూడలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సాల్వ్ అయిపోతుందని అనుకున్నాను. కానీ నువ్వు అన్నావు కదా, లోపల అదోలా ఉందే. చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? ఇలా నన్ను రోజు చంపడానికి ఒకేసారి చంపేసి సంతోషంగా ఉండు. నేను మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడి తనని హర్ట్ చేయదలుచుకోలేదు. సరే, దీపక్ కాకుండా ఇంకెవర మీదన్నా డౌట్ ఉందా? దీపక్ కాకుండా ఇంకెవరి మీద నాకే డౌటు లేదు. అప్పుడు దీపకే తన్ని చంపేశాడంటావా? కన్ఫర్మ్గా తనే అని నేను చెప్పలేను. కానీ దీపక్ చాలా షార్ట్ టెంపర్డే. కోపం వస్తే ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో వాడికే తెలీదు. కానీ తొందరపడి ఏదో ఒక తప్పు చేసి దాని గురించి ఆలోచిస్తూ రెస్ట్లెస్గా ఉంటాడు. ఒకవేళ దీపకే చంపాడనడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు ఇంతమంది? మనం వస్తే సరిపోదా? ఎన్క్వైరీకే వచ్చాం. 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బు కోసం లవ్ చేసిన అమ్మాయినే చంపేశాడు. అలాంటి వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తామా ఏంటి? నువ్వు ఇంట్రాగేషన్లో అటెంప్ట్ చేసింది రీడ్ టెక్నిక్. నువ్వేం వినాలనుకున్నావో దాన్నే విట్నెస్ని అడిగావు. సో ఆబ్వియస్గా నీ మైండ్లో దీపక్ మాత్రమే ఉన్నాడు. సరే, మరెందుకు విట్నెస్లు అందరూ వాడికి అగెన్స్ట్గా ఉన్నారు? బాక్స్లో మొసలి కన్నీళ్లు కార్చి ఏడ్చాడే, అప్పుడే కనిపెట్టేశాను. లిసన్, మనసులో బాధ ఉంటే కంటికి లెఫ్ట్ సైడ్ నుంచి నీళ్లు వస్తాయి. వాడు నటించలేదు. ఇప్పుడు ఏమంటున్నావు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో వాడిని వదిలేద్దామంటావా? జస్ట్ డౌటే కదా, వాడే హంతకుడు అనడానికి ఏ ఆధారం లేదే. ఒక మర్డర్ కేసులో విక్టిమ్ అమ్మాయి అయితే 95% తన క్లోజ్ సర్కిల్లో ఉన్న మగాడే హంతకుడు అయి ఉంటాడు. అందుకే నేను వచ్చాను. ఒకవేళ వాడే చంపానని వాంగ్మూలం ఇస్తే ఎలా? 3rd degree ట్రీట్మెంట్ ఇస్తే వాడే నిజం బయటికి కక్కుతాడు. మేడం, లోపలే ఉన్నట్టున్నాడు. చాలాసేపు తలుపు కొట్టాను, ఏ రెస్పాన్స్ లేదు. లోపలికి వెళ్ళడానికి వేరే ఏదైనా సోర్స్ ఉందేమో చూడండి. దీపక్, దీపక్ ఎస్కేప్ అయి ఉంటాడా? విరగొట్టమంటావా? అంత ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. దీపక్, అగ్ని, అగ్ని, ఐ థింక్ హీస్ డెడ్. దేన్ని టచ్ చేయకండి, బయట ఉండండి. అలాగ సార్, ప్లీజ్. నువ్వు ఫారెన్సిక్ అంబులెన్స్కి కాల్ చేయి. రఫ్ స్కెచ్ ఫింగర్ ప్రింట్స్కి ఇన్ఫార్మ్ చేశాను. ఫోటోగ్రాఫర్ ఇస్ ఆన్ ద వే సార్. మర్డర్ లాగే ఉంది. నర్మదాని చంపిన వాళ్లే దీపక్ని కూడా చంపి ఉండొచ్చు. మేబీ
రెండు హత్యలు ఒకే మనిషి చేసుండొచ్చు. ఇది హత్య కాదు, సూసైడ్. సార్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి? దీపక్ రైట్ హ్యాండర్, అందుకే లెఫ్ట్ హ్యాండ్ ఇంజెక్షన్ మార్క్. చనిపోవడానికి ధైర్యం కావాలి గనుక అడ్రినలిన్ బూస్టర్ తీసుకున్నాడు. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు వాడతారు. మెడికల్ రెప్ కావడం వల్ల వాడికి ఈజీగా దొరుకుంటుంది. ఇంకొక ఇంజెక్షన్ మార్క్ ఉందే, అది ఎంటీ సిరింజ్ మార్క్. వట్టి గాలిని ఇంజెక్ట్ చేయడం వల్ల రక్తనాళంలో బబుల్స్ ఫామ్ అయ్యి ఇమీడియట్ గా హార్ట్ అటాక్ వచ్చింటుంది. అప్పుడు ఐ కిల్ హర్ అని రాసింది తన సూసైడ్ నోటా. పాపం, నర్మదా చావుకి తనే కారణం అన్న గిల్టీ కాన్షియస్. ఓకే, ఇంట్లో రెండు డెత్స్, పెద్ద మీడియా ఇష్యూ అవుతుంది. మీడియా, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసినా జనం మీడియా ముందుకి మన ముందుకు రావడానికి భయపడతారు. మనంగా వెళ్ళి తలుపు తట్టేంత వరకు వెయిట్ చేస్తారు. తడదాం. గిఫ్ట్ షాప్ ని, V1 ఇంటిని మూడు స్ట్రీట్లు కనెక్ట్ చేస్తున్నాయి. హత్య జరిగిన చోటు కనిపెడితే మన సగం కేసు పూర్తి చేసినట్టే. కానీ ఇంత పెద్ద ఏరియాలో ఎక్కడని వెతకగలం? అయితే స్ట్రీట్ మెథడ్ లో డోర్ నాక్ చేద్దాం. నేను ఆ ఏరియాని కవర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇక్కడ మర్డర్ జరిగిన రోజు సౌండ్ ఏదైనా విన్నారా? ఈ అమ్మాయిని ఎప్పుడన్నా చూసారా? ఈ ఏరియాలో జరిగిన హత్య గురించి తెలుసా? లేదు, నాకేం తెలీదు. థ్యాంక్ యూ. అటువైపు నుంచి సౌండ్ వచ్చింది. యా, ఏం సౌండ్ అని బయటికి వెళ్ళి చూడలేదా? లేదు మేడం. పట్టేసింది. 87 ఏళ్ళు, మూడు స్ట్రీట్స్ లో హత్య జరిగిన స్ట్రీట్ ని, టైం ని నారో డౌన్ చేసేసాం. థ్యాంక్స్. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే హత్య జరిగినప్పుడు వర్షం పడలేదు, ఆ తర్వాతే పడింది. అండ్ ఆ స్ట్రీట్ నుంచే సౌండ్ వచ్చింది. సో అక్కడే ఎక్కడైనా పొడుచుండాలి. ఈ 200 మీటర్స్ లో ఏ ఇల్లు మిస్ అయిందన్నా? ఇదిగో ఈ ఇల్లే. మూడు సార్లు తలుపు తట్టినా ఏ రెస్పాన్స్ లేదు. పక్కింటి వాళ్ళని అడిగావా? మళ్ళీ అడిగి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఆ, నాకు ఆల్రెడీ బాగా లేట్ అయింది. ఏం లేదు, పక్కింట్లో ఎవరూ లేరా? అవినాష్ ఉంటాడే, వాడి గెస్ట్ హౌస్ లో చూసారా? ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా అక్కడే ఉంటాడు, వెళ్ళి చూడండి. ఓకే, నేను వెళ్తాను. చెప్పండి జావేద్. V1 కేస్ డీటెయిల్స్ అడిగారు కదా సార్? అవును సార్. సైకిల్లో వచ్చి ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం, ఇలా ఎన్నో స్టేషన్ లో రిపోర్ట్ అవని చిల్లర కేసులు ఉన్నాయి సార్. ఏమైంది? ఏం లేదురా అగ్ని. రే జుడి, ఇక్కడికి ఎలా వచ్చారా? నా బంగారం. ఎవరు, ఏం కావాలి? మేము ఒక మర్డర్ కేసుకి సంబంధించి అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ అమ్మాయిని 3 రోజులకు ముందు చంపేశారు. దీని గురించి ఏమైనా తెలుసా? నాకదేం తెలియదు. ఏ, ఆ రోజు ఇంట్లో లేరా? నో నో, ఆ రోజు ఇంట్లోనే ఉన్నా.
మామూలుగానే తలనొప్పి, అందుకే త్వరగా పడుకున్నాను. ఏ ఎందుకు తలనొప్పి? తాగాను ఎక్కువగా. ఎప్పుడు పడుకున్నారు? 8 జుడి జుడి నో స్టే నైస్ డాగ్ లూనా. మనం అడిగిన ప్రశ్నలకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అతని సమాధానం వెంటనే వచ్చింది. అవినాష్ చెప్పింది ఏది నిజం కాదు. పాపం ఆయనే ఒక కథని కల్పించుకుని చెప్తున్నారు. లుక్, మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి, లేదంటే బరువు పోతే. వీడికంత సీన్ లేదు అగ్ని, వీడు చేసి ఉండడు. చెప్పు అగ్ని, ఎక్కడ ఉన్నా? త్వరగా ఒంటరిగా చీకట్లోకి వెళ్ళకు, నేను వస్తున్నా. ఏంట్రా నువ్వు కూర్చో. నువ్వు ఈ డ్రెస్లో కంటే శారీలో మత్తి పోగొడతావు. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోయావు? అంటే నువ్వేదో తప్పు చేసావు. సెప్టెంబర్ 11 ఎక్కడున్నావు? నాకు సీన్ లేదన్నా.
మనిషిని చూడగానే అర్థమైపోతుంది. ఎక్కడ ఉన్నావని అడిగాను. సురేష్ ను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను. తనెవరు, నీ గర్ల్ ఫ్రెండా? అది తెలుసుకుని నువ్వేం చేస్తావే? ఫైబర్ లాటి తీసుకుని కొట్టాననుకో, 40 ఏళ్లకే నరాలు వీకై చచ్చూరుకుంటావు. నువ్వే ఆ అమ్మాయిని చంపావని తెలుసు, ఎందుకు చంపావో చెప్పు. ఎంక్వైరీకి తీసుకొచ్చి ఇలా కుమ్ముతున్నావు. ఇక్కడ రికార్డ్ అయిన దాంతో నీ మీద కేసే పెట్టచ్చు తెలుసుగా. నువ్వు ఈ రూమ్ వదిలి బయటికి వెళ్తే కదా, నువ్వెంత టైం కావాలన్నా తీసుకో. ఇక్కడ నేనిచ్చేదే రిపోర్ట్. తప్పుడు వ్యక్తిని పట్టుకొచ్చి టైం వేస్ట్ చేస్తున్నావు. టైం వేస్టా? సరే, సెక్షన్ 177 అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు, సెక్షన్ 179 నిజం దాచిపెడుతున్నావు. ఓకే, ఇదే రాసుకుంటాను. నేనేం చేయలేదని చెప్తున్నాను కదా. నువ్వెప్పుడైనా జైలు ఎలా ఉంటుందో చూసావా? అక్కడ నీ కుక్క కూడా ఉండలేదు, అది వేరే లోకం. 8x8 రూమ్, ఓపెన్ టాయిలెట్. ఇన్నాళ్ళు నువ్వు ప్రైవేట్ గా 4 గోళ్ల మధ్యం చేసింది 40-50 మంది ముందు చేయాల్సి వస్తుంది. గెట్ రెడీ ఫర్ ఇట్. నన్నేం చెప్పమంటావు? నిజం. నేను చంపలేదు. అయితే ఇక్కడే ఉండి చావు. నేను చంపలేదు. హాయ్ అగ్ని, మీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా? ఏంటి సార్ అంత పనిచేస్తారు? ఏంటి, కొంచెం జాగ్రత్తగా ఉండుండొచ్చుగా. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? నా క్యాబిన్కి. ఒకసారి డీడీని కలిసి వెళ్ళి. నేను కాల్ చేశాను కదా, నేను వచ్చేలోపు నిన్ను చీకట్లోకి ఎవరు వెళ్ళమన్నారు? నీకెందుకు హీరోయిజం? అలాంటిదేం లేదు. సరే, మర్డర్ కి మోటివ్ ఏంటో అవినాష్ ఏమైనా చెప్పాడా? డాక్టర్ ఏమన్నారో అడుగు. ఏంటి, నేను ట్రీట్మెంట్ కి వస్తే తగ్గిపోతుందన్నారా? నువ్వు చేసింది మాత్రం తప్పని ఒప్పుకోవే. ఏయ్, అయినా నేనేం తప్పు చేశాను? నీ వీక్నెస్ ని దాచుకోవడానికి అందరి మీద మండి పడకు. దీపా, డీడీని కలవాలి, అగ్ని వచ్చాడని చెప్పు. ఓకే లూనా. ఏంటా చూపు, కూర్చో. హలో సార్, బాగున్నారా? ఓ విషయం చెప్పనా, మన ఒంటికొచ్చే వ్యాధులన్నీ మనసుకు సంబంధించినవి. చీకట్లోకి వెళ్తే ఏం కాదని నువ్వు నమ్మాలి. నువ్వేదైతే నమ్ముతావో అదే జరుగుతుంది. శామ్ మీద చూపించే శ్రద్ధ కొంచెం నీ మీద చూపించు. లూనా, డీడీ మిమ్మల్ని మాత్రం రమ్మన్నారు. సారీ మేడం, ఆ రోజు సరిగా మాట్లాడలేకపోయాను. చెప్పండి, ఏంటి విషయం? శామ్ అన్న నాన్న కావాలని ఏడ్చి లేట్గా నిద్రపోయింది. ఇంతమంది ఉన్నా మేము తనని కంట్రోల్ చేయలేకపోతున్నాం. దయచేసి మీరు ఒక్కసారి వచ్చి తనని చూసి వెళ్ళండి. కొంచెం మేనేజ్ చేయండి మేడం, తప్పకుండా వస్తాను. మీరింకా ఎన్నాళ్ళని ఈ నిజాన్ని దాచబోతున్నారు? షూట్ చేయడం నేర్చుకున్నప్పుడే నేను షూట్ చేసి ఉండాలి. థింగ్స్ అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉన్నాను. నువ్వు ఒక ఫోన్ కూడా అటెండ్ చేయలేవా? సారీ బ్లెస్సి, అప్పుడు నేను మూడ్ అవుట్లో ఉన్నాను. ఏమైంది బంగారం? స్టేషన్లో ఒకరు
అదోదిలే సరే ఇదేంటి నన్ను భయపడ్డానిక అంతా వేస్ట్ అయిపోయిందిగా అవును నువ్వెలా కనిపెట్టావు అంత పెద్ద జేమ్స్ బాండ్ వా నువ్వు మరి చంపడానికి వచ్చినోడు కత్తిని పర్ఫెక్ట్ యాంగిల్ లో ఉంచి నీళ్లు తాగి ఫ్రిడ్జ్ లో పెట్టెళ్తాడా వాటర్ మార్క్ కూడా ఇంకా పోలేదు ఓవర్ గా మాట్లాడావు షూట్ చేసేస్తాను ఈ ఇంట్లో ఒక రౌడీయే ఉండాలి అది నేనై ఉండాలి ఓహో ఫ్రిడ్జ్ లో నీళ్లు కత్తి యాంగిల్ అని ఓవర్ గా మాట్లాడావుగా దమ్ముంటే ఇదేంటో కనిపెట్టరా లెమన్ యూస్ చేసి జిమ్మీకి ఏదో చేసావు లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్వింగ్ పజిల్స్ కదా రే తుపాకీ గుచ్చుకుంటుందిరా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకోవే రే ఏడుస్తున్నావు కదా మనకి పాప పుడితే నన్ను పట్టించుకోవు కదా నువ్వే నా ఫస్ట్ పాప నిజంగానా ఊరికే పోరా హేయ్ సూపర్ గా ఉంది ఎక్స్ప్రెషన్ రా ఓ సెల్ఫీ తీసుకుందాం ఏంటి బుల్లి గొరిలాలో పోసేస్తున్నావు వీడియో తీకు రావే నా పొట్టి ఏయ్ బావా బావా కుల్ఫీ బావా అదే కదా ఇప్పుడు తింటున్నావు అది నీకు నాకు వెళ్ళు చేంజ్ లేదే నువ్వు లోపలికి వెళ్ళి తీసుకురా నేను ఉండమంటాను వెళ్ళు మీకొచ్చిన నిక్టోఫోబియా 2 కోట్ల మందిలో ఒకరికి ఉంటుంది పిల్లలు చీకటిని చూసి భయపడతారు అది నాచురల్ అదే పెద్దవాళ్ళు భయపడితే అది డేంజరస్ ఎప్పుడూ మీ చుట్టూ వెలుతురుండేలా చూసుకోండి ఇకపోతే అగ్ని దీనికంటూ మందులు మాత్రలు ఏమక్కర్లేదు రెగ్యులర్ గా థెరపీకి రండి అదే చాలు శ్వేత ఈ విషయం ఎవరికి తెలియనివ్వద్దు ఏమైంది వాడంతే ట్రీట్మెంట్ కి రెగ్యులర్ గా వస్తాడులే నేను చూసుకుంటా డాక్టర్ మీద కోపడొచ్చేస్తే అంత సాల్వ్ అయిపోతుందా నా బ్లెస్సీ పోయింది నేను ఎవరికోసం బతకాలి ఎందుకు బతకాలి ఇంకొకరు అనాథ కాకుండా ఉండడం కోసం మరి లారీ గుద్దే చనిపోయినాడు వాడు ఇన్నసెంట్ మీ ఏరియాలో కుల్ఫీ అమ్ముకుంటూ ఉంటాడు గన్ సౌండ్ విని భయపడి పారిపోయాడు అందుకే నేను తరిమినప్పుడు భయపడి పరిగెత్తాడా ఫ్యామిలీ విచారించాను వాడికి ఒకే ఒక ఆడపిల్ల మాత్రమే ఉంది నువ్వు ఏడవకుండా తింటేనే మీ నాన్న వస్తాడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు
రండి మిస్టర్ అగ్ని, కూర్చోండి. ఆర్ యు ఓకే? నాకేంటి సార్? అలాగా. లూనా, ఈ వి1 కేస్ ఫైల్ ని క్లోజ్ చేసే. వాట్? ఏ అవినాష్ ని ఎంక్వైరీ చేసేశాను. బట్ నేను ఇంకా చేయలేదే. మిస్టర్ అగ్ని, ఇకపై నీకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదా సార్? ఇది నాకు అప్పగించిన కేసు. ఇది యాక్చువల్లీ లూనా హ్యాండిల్ చేయాల్సిన కేసు. ఏదో తను రిక్వెస్ట్ చేసినందువల్ల నిన్ను చేర్చుకోమన్నాను. యు ఆర్ జస్ట్ ఎ ట్రైనర్ మ్యాన్. కావచ్చు సార్, బట్ నేనే కదా. నీకున్న నిక్టోఫోబియా గురించి ఊరికే తెలిసింది. అంతెందుకు? ఆ అవినాష్ కూడా తెలిసిపోయింది, కానీ ఈ డిపార్ట్మెంట్ కి మాత్రం తెలియలేదు. సార్, దానివల్ల నా వర్క్ ఏ విధంగానూ అఫెక్ట్ కాలేదు కదా. నీ మెడికల్ కండిషన్ నీ డిపార్ట్మెంట్ నుంచి దాచినందుకు నేను నిన్ను ఇమీడియట్ గా డీటైన్ చేసి ఉండాలి. విచారణ ఎంక్వైరీ కమిషనర్ ని నీ ప్రాణాలు తీసుండేవారు, కానీ నేను ఆ పని చేయలేదే. నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్, బెనిఫిట్స్ అన్ని ఇచ్చి ఉద్యోగం వదిలి వెళ్ళిపోమంటున్నాను. యు నో వై? యు డిజర్వ్ ఇట్. ఇది నాకు అవసరమా? ఇందుకేలునా, మొదటి నుంచి నువ్వు హ్యాండిల్ చేయమన్నప్పుడు నేను వద్దు వద్దు అన్నాను. అలాగే సార్, నేను వెళ్ళిపోతాను. కానీ అంతకుముందు అవినాష్ ఏం చెప్పాడో నాకు తెలియాలి. నీకెందుకు నేను చెప్పాలి? ఇట్స్ నాట్ యువర్ కేస్ ఎనీమోర్. ఆయన అంతలా చెప్తున్నారు కదా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వు? మీరే కదా అన్నారు ఐ డిజర్వ్ దిస్ అని. నాకు నర్మదాని ఎవరు చంపారో తెలియాలి. షో హిమ్. ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి? నాకు పిచ్చి పొట్టేలా ఉంది. ఓకే, నిజం చెప్పాలి. అంతేగా చెప్తే 11th రాత్రి వర్షం రాబోతుందని అర్జెంట్ అర్జెంట్గా ఇంటికి వెళ్ళాను. సెకండ్ క్రాస్ స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు చీకట్లో ఎవరో భయం భయంగా నడుచుకుంటూ వెళ్ళారు. నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే కీచెన్లో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళని ఫాలో అయ్యాను. అప్పుడే తనొక అమ్మాయిని నాకు తెలిసింది. ఏదైనా ప్రాబ్లమా అని దగ్గరికి వెళ్ళి తన భుజాన్ని ముట్టుకున్నాను. సడన్ గా అరిచింది, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. చేతిలో ఉన్న కీచెన్ కింద పడిపోయింది, తను కూడా పడిపోయింది. ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందో నాకేం అర్థం కాలేదు. చేతి నిండా రక్తం. భయపడ్డాను, అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలనుకున్నాను. నా కీచెయిన్ దాని మీద తను పడిపోయింది. ఎలాగో నా కీచెన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నువ్వు ఫోటోలో చూపించావే ఆ అమ్మాయి తను, అందువల్ల మీరు తరిమినప్పుడు పరిగెత్తాను. చాలా. వాడు చంపలేదే సార్? నేనేమి నిన్ను ఏ విధమైన ఒపీనియన్ అడగలేదు. అగ్ని, కింద పడిన తాళం మెడకి గుచ్చుకుందా? ఏది ఒకటి గుచ్చుకునేలా పడలేదే. కాసేపు ఆగు, గుచ్చుకుంటుంది. మరి వాడు చెప్పేది ఏదైనా నమ్మేలా ఉందా? రాత్రి ఒంటరిగా వెళ్ళి అమ్మాయి భుజం తాకాడట. ఒకవేళ నిజమే అయితే ఓ ఇన్నసెంట్ ని శిక్షించిన నొప్పి బాధ నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు అరుస్తావు? లూనా రాకపోయి ఉంటే ఈ పాటికి చచ్చి ఉండేవాడివి. ఈ కండిషన్ లో ఇకంతా లూనా చూసుకుంటుంది, నువ్వు బయలుదేరు. అనవసరంగా ఇద్దరు కేసును డైవర్ట్ చేస్తున్నారు. అగ్ని, లూనా కేవలం అవినాష్ కన్ఫెషన్ ఆధారంగా చేసుకుని కేసును బిల్డ్ చేసిన ఈ కేసు నిలబడదు. ఈ అగ్ని ఒక్కడు చాలు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. సో మనకు కావాల్సింది స్ట్రాంగ్ ఎవిడెన్స్. అందువల్ల అవినాష్ ని సర్వేలెన్స్ లో ఉంచు, తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతాడు. అగ్ని మనకి దొరికిన బెస్ట్ సోర్స్ సార్, ప్లీజ్ డోంట్ లూజ్ హిమ్. రే అగ్ని, వాడు హంత కూడా కాదు, వాడిని పట్టుకుని వెళ్ళాడుతున్నారు. నువ్వు అంటావు కదా బాడీ లాంగ్వేజ్ ని నమ్మాలని, అలాగే నేను అంటున్నాను హీస్ ఎ పర్వర్ట్. అదే నేను, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకా సైన్ ఆఫ్ చేయడానికి 2 రోజులు ఉంది. ఆ లోగా కిల్లర్ ని పట్టుకుంటా. వద్ద అగ్ని, ఇంతకు మించి కేసు కి సంబంధించి నువ్వు దేన్ని హ్యాండిల్ చేయొద్దు. నేను చెప్పేది విను. నువ్వే కదా నన్ను ఇందులోకి లాగావు, ఇప్పుడు నేనే వస్తానన్నా నువ్వు వద్దంటున్నావు. ఏ అర్థం చేసుకోకుండా మాట్లాడుకురా, ఇంకొకసారి చీకట్లోకి వెళ్తే నువ్వు చచ్చిపోతావు. నీ చేత ఈ కేసుని ఎందుకు హ్యాండిల్ చేయించేనా అని ఫీల్ అయ్యేలా చేయకు. ఇలా చూడు, బ్లెస్ పోయిన తర్వాత నాకంటూ ఎవరు లేరు, ఫ్రెండ్వి నువ్వు మాత్రమే ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఫీల్ అయ్యేలా ఏ పని చేయను, ట్రస్ట్ మీ. ఎందుకురా ఇంత అడమెంట్ గా ఉన్నావు? నువ్వు ఎప్పుడు అంటావుగా ఏ మార్పుకైనా ఒక నాంది ఉండాలి అని. ఆ నాంది ఈ వి1 కేసే ఎందుకు కాకూడదు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కేసు ని మొదటి నుంచి మొదలు పెడదాం. స్టార్టింగ్ నుంచి మనం అంతా కరెక్ట్ గానే కదా చేసాం. ఇఫ్ మై గెస్ ఇస్ రైట్, మనం కిల్లర్ ని దాటుకునే వచ్చుండాలి. ఎగ్జాక్ట్లీ, కానీ హంతకుడికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ని మనం మిస్ చేసి ఉండాలి. దేనైనా సగంలో వదిలేసావా? తను ఒకసారి చూద్దామని ఆఫీస్కి వెళ్ళాను, కానీ తనక్కడ లేదు.
రోడ్డు మీదే తన్ను చూశాను. నేనెంత కంపల్ చేసినా టీమ్ లంచ్ కూడా రాకుండా వెళ్ళిపోయింది. పొడిచిన ప్రెషర్తో క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి కిల్లర్కి ఒక 25-30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. నా ఫ్రెండ్ మూర్తి గారి ఎంగేజ్మెంట్ సూపర్ పార్టీ ఫన్ మ్యూజిక్ అదంతా 12th జరిగింది, 11th ఇక్కడే ఉన్నారు. సెప్టెంబర్ 11th హత్య జరిగిన రాత్రి కూడా ఎవడో ఒకడు చైన్ స్నాచింగ్ చేశాడు సార్. జావేద్ చైన్ని పోగొట్టుకున్న వాళ్ళని వెళ్ళి కలుద్దాం. జావేద్ చెప్పండి సార్. ఆ రోజు చైన్ స్నాచ్ స్టేషన్ లో రిపోర్ట్ చేయని వాళ్ళ గురించి చెప్పారు కదా, వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ. ఆ చైన్ స్నాచ్ చేసిన వాడు కూడా కిల్లర్ కావచ్చు. హత్య జరిగిన రోజు మీ చైన్ పోయిందని మీరు చెప్పనే లేదే. ఆ రోజు చెప్పానుగా ఏరియా సేఫ్ కాదని, అది పిచ్చి చైనే గాని సైలెంట్ గా వదిలేసి చూడడానికి వాడు ఎలా ఉన్నాడు. రే టీవీ ఆఫ్ చేయరా. ఏం అడిగారు? వాడు మొహానికి ఖర్చు పట్టుకుని ఉన్నాడు, 2-3 సార్లు ఆ స్ట్రీట్ లోనే తిరుగుతున్నాడు. సడన్ గా వచ్చి లాక్కి వెళ్ళిపోయాడు. కోపంతో రాయి తీసి కొట్టాను, వాడి సైకిల్ కి తగిలింది, అయినా తప్పించుకున్నాడు. అనవసరంగా ఎందుకు పోలీసులు కేసులు అని వదిలేశాను. వాడు ఏ సైకిల్ తొక్కుకుని వచ్చాడు? ఈ కమ్మి కమ్మిలుగా ఉంటుందే, రేంజర్ సైకిల్. అయ్యో అమ్మా, అది గేర్ సైకిల్ మా, అలాంటిదే నాకు కొనిమన్నాను. లోపలికి రావచ్చా? హాయ్, కొంచెం నీళ్ళు ఇస్తారా? కన్ఫర్మ్ గా తెలుసా? గేర్ సైకిల్ అంటే ఆ గేర్ షిఫ్ట్ అయ్యే చోటు చైన్ మారుతూ ఉంటుంది. ఆ సైకిల్ మెటీరియల్ అల్యూమినియం డబ్, కంట్రోల్ షిమానియో గియర్, ఫ్రంట్ 80mm, డుకాటి 729SX ని గూగుల్ లో చూడండి, అందులోనే మొత్తం ఉంది. ఆ సైకిల్ నే మమ్మ రాయితో కొట్టింది. కన్ఫర్మ్ గా క్యాసెట్ బెండ్ అయి ఉంటుంది. క్యాసెట్? అదే బ్యాక్ వీల్ కి పళ్ళు పళ్ళుగా ఉంటుంది, చైన్ కూడా తగిలిస్తారే. అది మౌంటైన్ బైక్, చాలా చీప్, 1.5 lakhs. అందులోనే క్లబ్ లో అందరూ ట్రెక్కింగ్ వెళ్తారు. నైస్. అమ్మా నన్ను అక్కడ జాయిన్ చేయమా. పర్లేదు, థాంక్స్. I think we are nearing him. Vizag lo enni cycling clubs unnayo kanuko. Your helmet pettukokunda velli pettukondandi. Okavela vaadi ikkada lekapothe manam inka club ki velli chuddam. Kani marre palamlone sandulu kuda telustunnayi ante kachithanga ee club lo undadaniki chance undi. Guys, fast. Cheppandi sir, nenu trekking organizer ni, enti vishayam? ఒక మర్డర్ కేసుకి సంబంధించి చిన్న ఇంట్రోగేషన్ కి మెంబర్స్ అందర్ని విడివిడిగా మీట్ అవ్వాలి. లేదు, కుదరదు. ఇక్కడ ఉన్న పిల్లలంతా గొప్పోళ్ళ పిల్లలు, మీరు అనుకునే పిల్లలు ఇక్కడ లేరు మేడం. అది మెయిన్ చెప్పాలి. ఈ రోజు అందరూ వచ్చారుగా. మీ వల్ల ఆల్రెడీ 1/2 hour డిలే. ఇది పోలీస్ మ్యాటర్, కోఆపరేట్ చేయలేదంటే జరిగేదే వేరు, తర్వాత మీ ఇష్టం. మేడం, ఐజీ కొడుకే ఇక్కడ ఉన్నాడు, మాకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడం, ట్రిప్ అరేంజ్ చేయడం మాత్రమే మా పని. ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి తప్పు చేస్తే మమ్మల్ని అడుగుతారా? పొండి మ్యామ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి, నేను ఇక్కడ ఎవరిని ఎంక్వైరీ చేయడానికి అలౌ చేయను. సారీ, మీ ట్రెక్కింగ్ ని డిస్టర్బ్ చేశాను అనుకుంటా. జస్ట్ 2 minutes, మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఏం లేదు, మర్రపాలెంలో చైన్ స్నాచ్ చేసిన ఒకడు ఈ గ్రూప్ లో ఉన్నాడు, వాడిని మాత్రం పట్టుకుని మేము వెళ్ళిపోతాం. లునా, వాడే ఆ గ్రీన్ ఫ్లోరసెంట్ టీషర్ట్. ట్రైనర్ సార్, మీరు చెప్పారనే నేను ఎవరిని విడివిడిగా ఎంక్వైరీ చేయలేదు. సార్, వాడు విఐపి కొడుకు సార్, మీరు అనుకుంటున్నట్టు వాడు కాదు. చూస్తేనే తెలుస్తుంది బ్రదర్. సార్, ఏదున్నా మీరు ముందు వాళ్ళు నాతో మాట్లాడండి సార్, అనవసరంగా మీరు మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. టెన్షన్ అవ్వకండి బ్రదర్. నీ కాళ్ళు విరిచేస్తాను, రా. కన్ఫర్మ్ గా వీడేనా? నేను మాట్లాడేటప్పుడు ఎవరై ఉంటారని ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకున్నారు, బట్ వీడే అయినందువల్ల ఎవరి ముఖం చూడకుండా కిందే చూస్తున్నాడు. కన్ఫర్మ్ గా వీడే. జరుగురా. నేనేం చేయలేదు మ్యామ్, నన్ను వదిలేయండి మ్యామ్. నోర్ మొయ్. నాకు సీరియస్ గా ఏం తెలియదు మ్యామ్, ప్లీజ్ నన్ను వదిలేయండి. వాడు ఎవరనుకున్నావు? వాడు బ్యాక్గ్రౌండ్ తెలుసా? చదువుకున్నాను, పొగరా. ఆడపిల్లలా అనుకోగా ఉండు. నా పిల్లని ఎందుకు పట్టుకొచ్చావు? సార్, ఒక చైన్ స్నాచింగ్ కేస్, మైనర్ అయినందువల్ల పేరెంట్స్ ముందు ఎంక్వైరీ చేయాలి, అందుకే రమ్మన్నారు. నేను ఎవరో తెలుసా? నా బిజినెస్ ఏంటో తెలుసా? నా కాంటాక్ట్ ఏంటో తెలుసా? నా కొడుకుని చైన్ స్నాచింగ్ అని పట్టుకొస్తావా? నువ్వెంత పెద్ద పో. అయితే నాకేంటి, నీ కొడుకున్నాడని చూస్తున్నా లేదా? మరీ దక్కదు. ఏం మాట్లాడుతున్నావు? ఏ చాలు, ఓతకు రెచ్చిపోతున్నావు. సెప్టెంబర్ 11th ఎక్కడ ఉన్నావురా? I don't know what you are talking about. Adigo cheppadu ga, vadike em teliyadani edana na naayartha maatladko. Rey, rara. Rey, kodalevo. Hey, rara. Appude bail deripoyarante coffee tagi velam sir. Hey, rey, nu rara. Enduku sir arustunaru?
రిలాక్స్, మీరు బయలుదేరండి, మీ అబ్బాయిని పంపించలేం. ఏ చైన్ స్నాచ్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. వీడేం చెప్పడానికి ప్రూఫ్ ఉందా? పాకెట్ చెక్ చేయండి. నో డాడీ, నేను ఎందుకు చేస్తాను, మీరే చూడండి. లేదు డాడీ, ఇది నాది కాదు డాడీ, ఇది నాది కాదు సార్, ప్రామిస్ గా ఇది నాది కాదు సార్, నా పాకెట్ లోకి ఎలా వచ్చిందో తెలియదు. నటించింది చాలు, కూర్చో. హే, ఎందుకు తిడుతున్నావు? పాపం వాడే కష్టపడి నటిస్తుంటే నొప్పిగా ఉందా? అయ్యో, బాగా గట్టిగా కొట్టారు కదా, నీ పాకెట్ లో చైన్ పడేసింది నేనే. 2 నిమిషాల్లో మీ నాన్నని నమ్మించగలిగిన మాకు మిగతా వాళ్ళని నమ్మించడం పెద్ద కష్టమేం కాదు. చెప్పు, ఎందుకు చైన్ స్నాచ్ చేసావు? సార్, ట్రెక్కింగ్ కి బై టూర్ కి వెళ్తే ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి సార్. ఇంట్లో అడిగితే అంత డబ్బులు ఇవ్వరు, అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. అప్పుడు సెప్టెంబర్ 11 చైన్ స్నాచ్ చేసింది నువ్వే. నర్మదా చూసేసిందని తన్నేదో చేసావు కదా. చైన్ స్నాచ్ నేనే చేశాను, కానీ నాకు ఇంకేం తెలీదు. ఇంకేం తెలీదా? ఆ రోజు చైన్ కొట్టేశాక ఏం చేశావు? ఆ రోజు నెక్స్ట్ రోజే అమ్మడానికి తీసుకువెళ్ళాను, కానీ పాన్ షాప్కి వెళ్ళాకే అది గిల్ట్ అని తెలిసింది. ఆ ఏరియాలో ఒక అమ్మాయిని చంపేశారని ఫ్రెండ్స్ చెప్పాక నేను ఆ ఏరియా వైపే వెళ్ళలేదు. నువ్వు చీకట్లో గుద్దింది వీడినేగా? చీకట్లో మొహం తెలియలేదు, కానీ ఆయన కళ్ళద్దాలు పెట్టుకున్నారు. చీకట్లో మొహం తెలియలేదన్నావు, మరి కళ్ళద్దాలు మాత్రం ఎలా కనిపించాయి? నేను గుద్దినందువల్ల కళ్ళద్దాలు కింద పడి పగిలిపోయాయి. ఆయన వెతుకుతున్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను, నాకు ఇంకేం తెలియదు మ్యామ్. అప్పుడు ఆ కళ్ళద్దాలు పడిన చోటు చూపిస్తావా? గుడ్. ఇన్ని రోజుల తర్వాత ఆ విరిగిన కళ్ళద్దాల పీసెస్ దొరుకుతాయంటావా? వాడే క్లియర్ చేసేసుంటే. చీకట్లో అన్నిటినీ క్లియర్ చేసే ఛాన్సే లేదు, ఆ రోజు వర్షం పడింది, సో సాలిడ్ పార్టికల్స్ ఖచ్చితంగా మట్టిలోనే ఉంటాయి. డెఫినెట్ గా ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి. దొరికితే మాత్రం వాటితో ఏం చేయగలం? చంపిన వాడిని కనిపెట్టచ్చు. సరే బయలుదేరు, ఇక్కడ పని అవగానే ఫోన్ చేస్తా. లునా, ఆ స్కూల్ పిల్లాడి మీద కేసు పెట్టకు పాపం, కానీ వాళ్ళ నాన్నతో స్ట్రిక్ట్ గా చెప్పు, ఇలా మళ్ళీ దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయితే లైఫే పోతుందని. అండ్ ఆ పాన్ షాప్ ఓనర్ని వాన్ చేయి. లునా, ఇంతవరకు 72 గ్లాస్ పీసెస్ దొరికాయి. 72వా? సూపర్, ఇమీడియట్ గా ల్యాబ్ కు పంపించి రిపోర్ట్ తీసుకోమను, నేను రేపు వచ్చి చూస్తాను. ఇన్ని పీసెస్ కి రిపోర్ట్ రేపటిలోగా ఎలా వస్తుంది? ఎలాగైనా సరే రేపు కన్ఫర్మ్ గా కావాలి. కన్ఫర్మ్ గా కావాలంటున్నారు కదా, సరే పదండి చూద్దాం త్వరగా. గైస్, సర్చ్ చేసి దొరికిన వాటిలో ఇదొక్కటే పవర్ లెన్స్. ఈ లెన్స్ తాలూకు పవర్ -4 షార్ట్ సైట్. వీడు ఈ లెన్స్ లేకపోతే ఏ పని చేయలేడు. డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారా? డిఎన్ఏ టెస్ట్ చేయడం కుదరలేదు, ఇది మట్టిలోనే ఉన్నందువల్ల ఈ రిపోర్ట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సామ్ నాన్నని చూడాలని మొండి పట్టు పడుతోంది. తనకి ఏం చెప్పి ఓదార్చాలో మాకు అసలు ఏం అర్థం కావటం లేదు. ఒకటి, మేము తనకి నిజం చెప్పాలి, లేదంటే మీరైనా తనకి నిజం చెప్పాలి. ఏం చేద్దామో చెప్పండి. ఈ లెన్స్ శిరీష అనే అమ్మాయిది. అమ్మాయా? ఆ రోజు సైకిల్ తో గుద్దింది అబ్బాయి అని అన్నాడే సార్. అడ్రస్ ఉందా? అడ్రసా? 1 మినిట్. ఈ రోజు నేను కన్ఫర్మ్ గా రాలేను మేడం, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్ అమ్మా, కలుద్దాం. ఈ కళ్ళ జోడిని రిసీవ్ చేసుకున్నది మాత్రమే శిరీష, కానీ పగిలిపోయిందని ఆర్డర్ ఇచ్చింది గెస్ హూ? ఎవరు సార్? అవినాష్. ఏంటి అగ్ని, ఇంకా అవినాష్నే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఇలా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే నేను మాత్రం ఏం చేయగలను? నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అక్కడికి వచ్చి నన్ను ఏం చెప్పమంటారు? సరే ఓకే మేడం, వస్తాను.
ఇప్పుడేం చేద్దాం అగ్ని? వాడే చేసాడనడానికి మన దగ్గర ప్రూఫ్ ఉంది. వాడు చేయడానికి ఛాన్స్ ఉంది. వాడు బ్రిలియంట్ గా చేశాడా లేదా నేను కేర్లెస్ గా ఉన్నానా తెలియట్లేదు. శ్యామా, అవినాష్ని నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. మీకు వచ్చిందేమో చూడండి. లేదు, అవినాష్ ఇక్కడేగా ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదు. అతను ఎప్పుడో పంపించేస్తాం మేడం. సర్వైలెన్స్ కి ఎవరు వెళ్ళారు? నేనే మేడం వెళ్ళాలి. అయితే మరి ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా వెళ్ళండి. అలాగే మేడం, సారీ మేడం. చెప్పేది అర్థం చేసుకోండి అగ్ని. నాన్న వస్తారు వస్తారని శ్యామ్ని ఇక మనం మోసం చేయలేం. నాన్న ఎప్పటికీ రారని తనకు అర్థమయ్యేలా చెప్పడమే మనందరికీ మంచిది. అందుకే మీకు నాన్ స్టాప్ గా ఫోన్ చేశాను నేను. దయచేసి తప్పుగా అనుకోకండి. తన మనసుకు నచ్చిన బొమ్మ ఏదైనా కొనిచ్చి నిదానంగా చెప్పి చూడండి, తను అర్థం చేసుకుంటుంది. శిరీష, హాయ్. అవినాష్ గురించి ఎంక్వైరీ చేయాలి, లోపలికి రావచ్చా? రండి. ఇంట్లో మీరు మాత్రమే ఉంటున్నారా? అవును. సరే, అవినాష్ గురించి ఏం తెలియాలి? చెప్తాను. తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా? థ్యాంక్స్. అవినాష్ డైరీ ఇక్కడ ఉందన్నారు, దానికోసం వచ్చాను. ఇక్కడ ఉందన్నాడా? అవును, మీ బెడ్రూమ్లో. అక్కడే ఎక్కడో ఉందన్నారు. బ్రౌన్ కలర్ డైరీ. దొరికిందా? దాన్ని వెతుకుతున్నాను. లేదు, ఇక్కడేం లేదే. కాదు, ఇక్కడే ఉందన్నారే. ఇట్స్ ఓకే, దొరికితే ఇన్ఫార్మ్ చేయండి. సారీ, ఫోన్ మర్చిపోయాను. యాలునా, డైరీ దొరికింది. శిరీష వాళ్ళ ఇంటికి రా. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. అవినాష్, ఇంట్రెస్టింగ్. మీరిద్దరు లవ్వసా? వాట్? మీరిద్దరు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు రాసుంది. ఐమ్ సారీ, ఇది మీ పర్సనల్ డైరీ అనుకుంటా. అలా రాసాడా? వాడి మీద జాలి పడినందుకు? ఆ పీడోఫైల్ తో నేను ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నానా? అవినాష్ పీడోఫైలా? కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తను ఇంపార్టెంట్ అని భయపడే ప్రతిసారి చిన్న పిల్లలతో తప్పుగా బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దీనివల్ల నేబర్స్ వాడితో మాట్లాడడం లేదు. వాడి సైకలాజికల్ ప్రాబ్లం అర్థం చేసుకుని ఈ స్ట్రీట్ లో నేను ఒక్కదాన్ని వాడికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అదే నేను చేసిన తప్పు, నన్ను అనాలి. మీరు ముందు కూర్చోండి. 11th night వాడిని చూసారా? ఆ చూశాను. వాడి ట్రీట్మెంట్ లో ఇంప్రూవ్మెంట్ లేదనేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నర్మద చనిపోయింది. ఆ కోపంలో వాడే ఏదో చేసి ఉంటాడని అనుకున్నాను. ఆ రోజు ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా మాతో ఏం చెప్పలేదే. ఇన్ఫాక్ట్ దీన్ని కూడా దాచిపెట్టాలనే కదా అనుకున్నారు. కన్ఫర్మ్ గా తెలియదు కదా, తెలియని దాని గురించి నన్ను ఎలా చెప్పమంటారు? ఈ డైరీని కూడా నాకు మీ నుంచి దాచే ఉద్దేశం లేదు. అందులో వాడు పిల్లల్ని అబ్యూస్ చేయడం గురించి రాసుంటే అది వాడికి అగెన్స్ట్ గా మారుతుందన్న కంపాషన్. హత్య చేయడం గురించి ఏమైనా రాసుంటే నేనే మీకు చూపించేదాన్ని. నేనే వాడిని ఒక పేషెంట్ లో చూశాను. కానీ వాడుకో క్రిమినల్. ఇంటి తాళాలు ఇస్తావా? రే బ్లడీ పవర్, నేను నీతో పడుకున్నానరా? శిరీష, ఏమైంది? ముందు ఇక్కడి నుంచి బయటకు పోరా. ప్లీజ్ కోప్పడకండి. ఎందుకు అరుస్తున్నావు? అవినాష్, మీకున్నది అసలు ప్రాబ్లమే కాదు, ఈజీగా క్యూర్ చేసేయచ్చు.
దేన్ని క్యూర్ చేసేయచ్చు? అదే మీ ఇంపార్టెన్స్. ఎవరు ఇది చెప్పిందా? అది ఇది అన్నావు, మూత పళ్ళు రాడు కొడతాను. కొంచెం ఊరుకోండి. ఏం మాట్లాడుతున్నావు? బయట వాళ్ళకి చెప్పిన పరువు తీస్తావా? ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు? లోపలికి వెళ్ళండి. నేను మగడని నిరూపించాలా? బయట ఉంది నీ కూతురేగా, ఇప్పుడు చూడు. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. ఎక్కడ దాక్కున్నావు? ఓకే, లెట్స్ ప్లే. నన్ను ఇంపార్టెంట్ అంటావా? అగ్ని, ఎక్కడున్నావు? Thank you.
హలో సార్, అవినాష్ ని పట్టుకున్నాం. అగ్ని? ఆ అగ్ని ఇస్ ఫైన్. ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా చూసుకో. ఆల్ రైట్ సార్. నువ్వు ఓకేనా? వెళ్దామా? సామ్ రామ్మా. వావ్ లూనా, లుక్ అట్ మై మూవ్, ఐ వన్ ఇట్. నేనే గెలిచాను, ఇప్పుడే వంటావు. హేయ్ అగ్ని, నువ్వు మంచి గేమ్ మిస్ అయిపోయావు. లాస్ట్ మూవ్ అద్దరిపోయింది. హే, నీ స్టిచెస్ ఇప్పుడే కదా రిమూవ్ చేశారు, రెస్ట్ తీసుకోవచ్చుగా. అదేం పర్లేదు సార్. ఈ మూవ్ లాగే ఇదే విధంగా నేను తీసుకునే ప్రతి నిర్ణయం ఉంటుంది. నీకు అవినాష్ కేసులోనే ఆ విషయం అర్థమై ఉంటుందే సార్. వాడు సైకలాజికల్ గా అఫెక్ట్ అయ్యాడు. ఏ, వాడే కదా అక్యూస్డ్. లూనా, నువ్వు శిరీష్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ తీసుకుని దాని వెంటనే లింక్ చేసే. అవినాష్ నర్మదాని చంపుండే అవకాశం ఉందని శిరీష్ కూడా అనుమానిస్తున్నారు, కానీ వాడేనని కన్ఫర్మ్ గా చెప్పలేదు. దాన్ని కన్ఫర్మ్ చేసే విధంగా హాస్పిటల్ రిజిస్టర్ లో వాడి సైన్ ఉంది. సో వాట్, హాస్పిటల్ రిజిస్టర్ లో ఉన్నదాన్ని బట్టి మనం టైం ని అక్యురేట్ గా చెప్పలేం. ఏ, వాడు హత్య చేసి కూడా లోపలికి వచ్చి ఉండొచ్చుగా. ఏ అగ్ని, లెమన్ అంటే నాకు అలర్జీ, మర్చిపోయావా? సార్ ఇప్పుడు ఏమన్నారు? హత్య జరిగిన రోజున నర్మదా క్యాప్సికం తినడం వల్ల తనకి ఫుడ్ అలర్జీ అయింది. ఎంజాయ్ ద మీల్ సార్. వెల్కమ్ సార్, ప్లీజ్ హావ్ యువర్ సీట్. నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. సీసీటీవీ ఫుటేజ్ అది చూడలేదు సార్. డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. డిపార్ట్మెంటా? సరే రండి సార్, మేనేజర్ ని అడుగుదాం. రండి సార్. ఒక్క దానొక్క కూతుర్ని పొట్టని పెట్టుకున్నారు సార్. నర్మదని నేనే చంపాను. ఆ అమ్మాయిని మెడ మీద పొడిచి చంపారు. దేంతో పొడిచారో తెలియట్లేదు. రెండించులు లోపలికి దిగి శ్వాస నాళాన్ని పంక్చర్ చేసింది. దీపక్ మంచోడు కాదు డాక్టర్, నర్మదాకి నేనంటేనే మేడం ప్రాణం. ఇన్సూరెన్స్ పాలసీలో కూడా నామినీగా పేరెంట్స్ పేరు రాయడం మానేసి వాడి పేరే రాసింది. వాణ్ణి అంతలా నమ్మింది తను. సెకండ్ క్రాస్ స్ట్రీట్ లో వెళ్ళేటప్పుడు చీకట్లో ఎవరో భయం భయంగా నడుచుకుంటూ వెళ్ళారు. నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే కీచెన్లో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళని ఫాలో అయ్యాను. సార్, నర్మదా చివరిగా ఏటీఎంలో డ్రా చేసింది కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. ఎంత చెప్పినా నువ్వు అసలు మారవు కదరా. ఐ రియల్లీ అడ్మైర్ యువర్ కాన్ఫిడెన్స్ మై డియర్ చైల్డ్. ఎనీవే, నువ్వు అడిగినట్లు హైవే డిపార్ట్మెంట్ తో మాట్లాడి టోల్ గేట్ లో కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే నేను గుర్తొచ్చానా? సరే, ఈరోజైనా త్వరగా వస్తారా? ఎందుకంటే వస్తే నన్ను షాపింగ్ తీసుకెళ్తారేమో అన్న ఆశతో అడిగాను. ఊహించింది జరిగితే మనం అంత ఈజీగా ఒప్పుకోలేం కదా. ఆ ముగ్గురు వచ్చేసారా? నర్మదాని ఎవరు చంపారు? హత్య గురించి మొత్తం తెలిసి ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతున్నావు? బట్ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఇంట్రోగేషన్ బాక్స్ లో అడిగే క్వశ్చన్స్ తోనే నేను కనిపెట్టాలి. ఏం లేదు, మీ అమ్మాయి నర్మదాని హత్య చేసిన వాళ్ళని కనిపెట్టడానికి నాకు మీ హెల్ప్ కావాలి. ఇప్పుడు ముగ్గురు బాక్స్కు రాబోతున్నారు, వాళ్ళలో ఎవరో మీరు చెప్పేదాన్ని బట్టే కనిపెట్టాలి. సారీ. Oh.
Hey, what's the sastram? Lot of changes. Please. Parledu, parledu. Sit. Your name? Okay. Oh, wow. Hey, Sid. Me iddarni ani ye thappu ledu. Ee room vastu alanchidi. Narmada murder lo mee mugguru mede maaku inka doubt ga undi. అది క్లారిఫై చేసుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాం. నర్మద ఎలాంటి అమ్మాయి? సూపర్. నేను ఎన్నిసార్లు చెప్పాలి తన గురించి నాకేమీ తెలీదు అని. ఆ అవినాష్ వాడిని చూసి భయపడే అమ్మాయిల దగ్గరే తన కోపాన్ని చూపిస్తాడు, అబ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాడు, అందుకే వాడు చేసుంటాడేమో అన్నాను. నర్మద సూపర్ ఫిగరు. స్టమక్ బర్నింగ్. తనకి నాతో ఉండే అదృష్టం లేదు. కాకపోతే క్యాస్ట్ వైస్, క్యాష్ వైస్, పర్సనాలిటీ వైస్ నేనే ఫిట్. దీప కనుక దూరకుండా ఉండుంటే పడేసేవాడిని. దాన్ని పడేసే కూర్చోరా. థ్యాంక్ యూ. మీరు ఇలా అడిగితే నేనేమని చెప్పను, కానీ నర్మద చాలా మంచి అమ్మాయి, ఎప్పుడూ చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే నర్మద కులం, ఆస్తి, సంపాదన ఇలా అన్నిట్లోనూ తక్కువగా ఉండే దీపక్ని ఎందుకు లవ్ చేస్తుంది? తనకి క్యారెక్టరే మ్యామ్ ముఖ్యం, కానీ దీపక్ అది అర్థం చేసుకోలేదు. సరే మీరు వెళ్ళొచ్చు. ఇవన్నీ నేను చూడలేను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, తప్పు చేసి ఏమి తెలియనట్టు చూసేవాళ్ళు అసలు మనుషులే కారు. అంత త్వరగా వెళ్ళిపోతే ఎలా? పైకి రండి, లోపలికి రండి. ఇలా ఏడవడం వల్ల ఏది మారిపోదు. కూర్చోండి. బాబు, నేనేం చేశాను? నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు? భలే యాక్ట్ చేస్తున్నారు సార్, సైలెంట్గా. సెప్టెంబర్ 11th నర్మదా రెస్టారెంట్లో క్యాప్సికం తిన్నందువల్లే తనకి ఫుడ్ అలర్జీ అయింది. బట్ దాన్ని తను ఆర్డర్ చేయలేదు, తనకి కొనిచ్చింది మీరు. ఆ రోజు రెస్టారెంట్లో మీకు మీ అమ్మాయికి పెద్ద గొడవ. కారణం దీపక్. ఇక నర్మదాతో మాట్లాడి ప్రయోజనం లేదని అక్కడి నుంచి తిన్నగా దీపక్ని కలవడానికి వాడింటికి వెళ్లారు. అక్కడ మీ అమ్మాయి నర్మదాని చూడగానే మీరు మళ్లీ షాక్ అయ్యారు. ఈ టైంలో దీనికి ఇక్కడేం పనని మీరు తనని ఫాలో అయ్యారు. బట్ మీ బ్యాడ్ లక్, అక్కడున్న ఏటీఎం సీసీటీవీలో అది క్లియర్గా రికార్డ్ అయింది. డాక్టర్ సింబల్ అతికించిన మీ కార్ మళ్లీ ఆ స్ట్రీట్లో 825కి క్రాస్ అయింది. ఎక్కడ పొడిస్తే చేస్తుందో తెలిసి కంగారు పడకుండా పొడిచారు. ఆ ప్రొఫెషనల్ టచ్, 5 inches పొడవు, 0.5 centimeter వెడల్పు, కొంచెం డిఫరెంట్ వెపనే కదా. మీరే హత్య చేసి ఏమీ తెలియనట్టు సింహాచలంలో ఉన్న మీ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లూనా ద్వారా విషయం తెలిసి అదే రోజు మీరు మళ్లీ వైజాగ్ వచ్చారు. మీ కార్ టోల్ గేట్స్ ని 3 సార్లు క్రాస్ చేసిన డీటెయిల్స్, ఇంత తెలిసిన తర్వాత కూడా మీరే చంపారని నేను కన్ఫర్మ్ చేసుకోవద్దు? అందుకే సార్ ఒక చిన్న ఫోటో టెస్ట్ పెట్టాను. సారీ. కన్న కూతురుని ఫోటోల రక్తపు మడుగులో చూసినా మీలో రియాక్షనే లేదు. ఆ మొమెంటే మీరేనని కన్ఫర్మ్ చేశాను. బట్ నాకు అర్థం కాని ఒకే ఒక విషయం ఏంటంటే, కన్న తండ్రే ఆఫ్టర్ ఆల్ ఒక లవ్ మ్యాటర్ కోసం కూతురునే చంపాడంటే నమ్మగలమా? అప్పుడే నాకు ఆ విషయం స్ట్రైక్ అయింది. ఇక్కడ ఇంట్రాగేషన్కి వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిట్లోనూ స్ట్రెస్ అయిన ఒకే విషయం, ఆయన కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి తనకి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చేలా చేశారు. మేము వాళ్ళతో పోలిస్తే డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నిట్లోనూ బాగా తక్కువ వాళ్ళం. కులం. I got my clue.
నర్మద వేరే కులం అబ్బాయిని లవ్ చేయడమే తన చావుకి కారణమై ఉంటుందని అనుకున్నాను. అదే సార్ నేను మీకు పెట్టిన టెస్ట్. అర్థం కాలేదా? మా టార్గెట్ వచ్చిన ముగ్గురు కాదు సార్, మీరు. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడల్లా మీ రియాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మీ అమ్మాయి తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని చెప్పిన ప్రతిసారి మీ మొహంలో అంత కోపం కనిపించింది. మీకు అంత కులగజ్జుంది కదా? మీరు కన్న కూతురుని కులం జాతి కోసం మీరే పొడిచి చంపేశారు. కులకచ్చే హత్య, అన్ ఎమోషనల్ మర్డర్. యాక్చువల్గా వర్షం అంటూ ఆ రోజు పడకపోయి ఉంటే ఈ కేసు ఇన్నాళ్ళు లాగేది కాదు. అందులోనూ ఈ రోజు నా అడ్వాన్స్డ్ ఫారెన్సిక్ టెక్నాలజీతో 48 గంటలు మిమ్మల్ని లాక్ చేసి ఉంటాం. చెప్పాల్సిందంతా చెప్పేశారా, కూర్చోండి. ఏం చెప్పబోతున్నారు సార్, చెప్పండి. బాబు, ఇలాంటివి మీకు బొత్తిగా అర్థం కాదు. సొసైటీలో ఆస్తి మర్యాద అన్నిటినీ మించి ముఖ్యమైన విషయం కులం. నర్మద నా కూతురు మాత్రమే కాదు, నా కులానికి చిహ్నం. దాన్ని ఎలా కోల్పోమంటారు? తను చస్తేనే దాన్ని కాపాడుకోగలనని చంపేశాను. నేను డాక్టర్ని, అందులోనూ సర్జన్. అయినప్పటికీ బొత్తిగా చదువుకుందాన్ని ఎందుకు చేస్తున్నాను చెప్పండి? మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మన విత్తనం వేరే కులంతో కలిసిపోకుండా జాగ్రత్త పడాలి అని. తరతరాలుగా మా రక్తంలో ఇది జీర్ణించుకుపోయింది బాబు. సొసైటీ కంటే నాకింకేదీ ముఖ్యం కాదు. ఈ నిమిషం వరకు ఆ పని చేసినందుకు గర్వంతో పొంగిపోతున్నాను. నేను చేసింది నాకు తప్పని అనిపించనే లేదు. నాకు అర్థం కావట్లేదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అందులో ఏంటి సార్ తప్పు? అది సార్, పిల్లలు చావు బతుకల్లో ఉన్నా ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ నా కులం రక్తమే కావాలని స్టేటస్ పెట్టే గుంపే కదా మీది. ఇట్స్ మై మిస్టేక్. యు నో సంథింగ్, నా లైఫ్లోనే బిగ్గెస్ట్ లెసన్ ఈ V1 కేసే. ఎందుకంటే ఇంతవరకు చదువుకున్న వారి మధ్య ఈ భేదాలు లేవని నమ్మాను. ఎంత పెద్ద మూర్ఖుడిని కదా. ఆఫ్టర్ ఆల్, ఎడ్యుకేషన్ కూడా మీ కులానికో టూల్గానే కదా వాడుతున్నారు. లేదంటే మ్యాట్రిమోని నుంచి ఇల్లు అద్దెకిచ్చేంత వరకు ఈ కులం వాళ్లే కావాలని ధైర్యంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వగలరా? మీకు సిగ్గుగా లేదు? వీటన్నిటిని మించి కాదు మాకు ప్రేమే ముఖ్యమని ఎదిరించి పోరాడి పెళ్లి చేసుకుంటే వాళ్ళని నడి రోడ్డు మీద నరుకుతారు, లేదా వాళ్ళ వీధినే తగలబెడతారు. అందరూ వాళ్ళ కులం వాళ్ళనే వెతికి మరీ ప్రేమించాలి, లేదా ప్రేమంటేనే భయపడాలి. ఇంకా ఎన్నాళ్ళకి రక్తాన్ని చూపించి భయపడతారు? ఇదంతా మారుతుంది, మారుతోంది. ఇకపై మీరు ఏం చెప్పినా పట్టించుకోకుండా దూసుకెళ్లే జనరేషనే ఇప్పుడు తయారవుతోంది. మీ జాతి కులం ఇంకొన్నాళ్లలో గాల్లో కలిసిపోతారు సార్. ఇందాకేమన్నారు, తప్పనిపించలేదా? అనిపిస్తుంది. చచ్చే వరకు జైల్లో చాలా టైం ఉంటుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. సార్ పదండి. జస్టిఫై చేస్తున్నారు? ఆయన ఒక మనిషేనా? ఎలాగమ్మా, మీరు ఇలాంటి మనిషితో ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిల్ని కల్చర్తో మూడేస్తుందిగా సమాజం. అది చెప్పేగా ఆడవాళ్ళని అనగదొక్కుతున్నారు. మన దేశంలో పుట్టినందుకు ఓ ఆడది ఏం చేయగలదు? ఎందుకురా నర్మదని చంపావు? ఎందుకురా చంపావు? ఎందుకురా చంపావు? ఎందుకు చంపావు? ఎరా, మేము నీకు ఏ ద్రోహం చేశావురా? మేము నీకు ఏ ద్రోహం చేశావురా? కులం అనే పేరుతో ఇలా మా కడుపు ఎందుకురా కోస్తున్నారు? మురళి, బాధపడుతున్నా?
శామ్ కి డ్రెస్ క్యూట్ గా ఉంది. తెలుసు. ఇదిగో ఇది చాలా బోర్. సరే హైడ్ అండ్ సీక్ ఆడదామా? నేను దాక్కుంటాను, మీరు కనిపెట్టాలి సరేనా?